కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు మనం అది కూడా ఊర్లో కొంతమందికి ఇచ్చేది ఇంకెవరైనా పెన్షన్ వస్తలేదంటే ఇగో ఇప్పుడు ఇస్తున్న 20 మందిలో ఒకరు చచ్చిపోతే నీకు ఇస్తా అని అన్నారు అన్నరా అనలేదు ఒకసారి మీరు గుండెల మీద ఆలోచన చేసుకొని చూడాలి కానీ ఇవాల జరుగుతున్నది ఏంటిది ఊర్లో ఎంత మంది ఉంటా అంత మందికి వీలైతే అంత మందికి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు భర్త చనిపోయిన వాళ్ళు విధవరాళ్ళు మనవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఆటోమేటిక్ గా రాక కొన్ని ఊర్లలో కొంతమంది బాధపడతా ఉన్నారు ఇంకా కొంతమంది బీడీల పెన్షన్లు వచ్చేటోళ్ళకు సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తలేవు అది ఒక బాధ ఉన్నది ఈ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు మనకు 2000 వస్తున్నాయి అయితే ఇప్పుడు 2000 వస్తున్నాయి పోయిన 5 ఏళ్ళు 1000 రూపాయలు వచ్చేనే మనకు ఇక్కడికి ఇక్కడనే మీరు గుర్తుపట్టాలి కరెక్ట్ లీడర్ ఎవరు కరెక్ట్ నాయకుడు ఎవరు అని తెలంగాణ వచ్చింది రాంగనే కేసీఆర్ గారు ఏమన్నారు మొదలు మన గ్రామాలల్లో ఆకలి తీరాలే మొదలు పేదవాళ్ళకు బీద బిక్కికి ఎంతో కొంత ఆసరా ఇయ్యాలే అని ఆనాడు ఏం చేసిండు ఓన్లీ 1000 రూపాయలు ఇస్తా అని చెప్పిరు మొదట 5 ఏళ్ళు కానీ ఆ 1000 రూపాయలు కూడా టంచనుగా మాట తప్పకుండా ప్రతి నెల 5 ఏళ్ళు మొదలు ఇచ్చుకున్నాం మళ్ళీ ఏం చెప్పినాం అక్క మీరు అధికారంలోకి తీసుకురండి ఆ 1000 పోయి 2000 అవుతుందని చెప్పినాం అన్నట్టే ఈ 5 ఏళ్ళు మళ్ళీ 2000 ఇచ్చుకుంటూ వచ్చినాం ఇప్పుడు కూడా మీతో మేము కోరేది ఏంటంటే మీరు 2 సార్లు ఆశీర్వదించి దీవిచ్చారు మన రాష్ట్రంలో సంపదను పెంచుకున్నాం మనం సంపద పెరుగుడు అంటే ఎక్కడో పెరుగుడు కాదు ఇయాల ఇక్కడ భూములు ఉన్న వాళ్ళందరికీ వేదిక మీద కూర్చున్న మా అన్నదమ్ములందరికీ కూడా తెలుసు అంతకుముందు నందిపేటలో ఒక ఎకరం ధర ఎంత ఉంటుండే తెలంగాణ రాకముందు ఇప్పుడు ఎంత ఉందో ఒక ఎకరం ఆలోచన చేయాలి ఇంతకుముందు నేను రాంగరంగ ఎవరిని అడిగిన తువ్వల ఎంత ఉందన్న నందిపేటల అంటే 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉందట ఎకరం 2 కోట్ల 2 కోట్లు అదే ఏ ఊర్లకు వై చూసినా కూడా 40 లక్షలకు తక్కువ ఒక ఎకరం కూడా లేదు అవునక్క మరి మన సంపద పెరిగినట్ట పెరగనట్ట ఒక్కసారి ఆలోచన చేయాలి ఇయాల 300 కాపు వాళ్ళం అంటే మనకు ఎక్కడో ఒక దగ్గర అరబీగడో బీగడో 2 బీగాలో 3 బీగాలో లేనటువంటి వాళ్ళు ఉండవు మరి ఇయాల మనందరికీ డైరెక్ట్గా మన భూముల ధర పెరిగిందంటే మన ఇంటికి లక్ష్మి వచ్చినట్టే ఆ విషయం దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇయాల అట్లా సంపద ప్రతి ఒక్కరిది కూడా పెంచుకుంటూ పోయినాం కాబట్టి 2000 రూపాయల నుంచి ఈసారి మీరు దీవించి ఆశీర్వదించి జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే ఆ 2000ది 5000కు చేయబోతా ఉన్నాం పెన్షన్ అని మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను మరి 5000 అవుతుంది బాగానే చెప్తుంది ఈమె కానీ మరి రానోళ్ళకి అత ఏంది అని మీరు అనుకుంటారు ఇవాళ రానోళ్ళకు కూడా చెప్తా ఉన్నా ముఖ్యంగా బీడీ కార్మికులకు బీడీ చేసే అక్క చెల్లెళ్లకు ఎందుకు చేసినామక్క బీడీలు ఒక్కసారి ఆలోచించాలి బీడీలు మనకి ఇష్టమై చేస్తున్నామా చేస్తే పొద్దంతా వాసన వస్తుంది నడుం పోతుంది పిల్లలు కూడా దగ్గరికి రారు వాసనకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఆడబిడ్డలుగా మనకు తెలుసు ఒక పక్క ఇంటి పని చేయాలి పొద్దంతా బీడీల సాట వేసుకొని కూసోవాలి ఈజీ కాదు కాబట్టే తెలంగాణ రాగానే ఒకటే మాట అడిగినాం కేసీఆర్ గారిని నేను జీవన్ రెడ్డి గారు ఏమడిగినాం చాలా మంది బీడీలు వేసుకుంటున్నారు భూమి ఉండి నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయ ఆదాయం ఇంటికి సరిపోక మనం కూడా బీడీలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకవేళ మనకి ఇదివరకే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అదే భూమికి ఇయ్యాల మనం ఇచ్చినట్టు నీళ్ళు ఇస్తే మన ఆడవాళ్లకు బీడీలు చేసే అవసరం ఉంటుండేనా గల్ఫ్కి మన మొగోళ్ళు పోతే సంసారం నడపడానికి మనం బీడీలు చాట పట్టడం తప్పితే ఉట్టిగా పట్టలే మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 55 ఏళ్ళు కాంగ్రెస్ మనల్ని పాలించింది తెలంగాణలో మస్తు సార్లు అవకాశం ఇచ్చినాం కానీ ఎవ్వరు కూడా వాళ్ళు మనకు నీళ్ళు ఇవ్వలే ఇవాళ వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలే నిండుగా టైంకి ఎరువులు ఇవ్వలే ఇవన్నీ వేస్తే మనకు పండినటువంటి పంటను వాళ్ళు కొనలే మీకు గుర్తుండాలి మార్కెట్ దాకా వేసుకొని పోదు మనం ఇవాళేమవుతుంది మన ఊర్లోనే మనమే మన సంఘంలోనే ఐకేపీ సెంటర్ పెట్టుకుంటున్నాం ప్రతి గింజ కూడా కొంటున్నాం మనం ఇవాళ దీంతో ఏమవుతుంది పెట్టిన పెట్టుబడి టైంకి రైతు బంధు వచ్చి మొత్తం మంచిగా చక్రం కరెక్ట్గా తిరుగుతుంది వ్యవసాయం ఇల్లు కొంచెం చల్లబడ్డది బాగుంది అయినప్పటికీ బీడీలు చేస్తున్నటువంటి అక్క చెల్లెలు ఇడిచిపెట్టలేము ఆ కంపెనీలు మూతబడుతున్నాయి ఇబ్బంది అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 2000 రూపాయలు ఇవాళ వస్తుంది బీడీ పెన్షన్ దాంట్లో మనం కట్ ఆఫ్ పెట్టుకున్నాం 2014 వరకు ఇదివరకు కట్ ఆఫ్ పెట్టుకున్నాం ఇప్పుడు మీరు 3వసారి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేని చేస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
వస్తే ఖచ్చితంగా ఎవరెవరైతే బీడీ అక్కచెల్లెలకు పెన్షన్ లేదో వాళ్ళందరికీ మీ కార్డ్ ఉందా లేదా కట్ ఆఫ్ డేట్ ఉందా లేదా అన్ని పక్కకు పెట్టి మీకు కూడా 5000 రూపాయల పెన్షన్ డైరెక్ట్ గా రాబోతా ఉందని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అది ఇప్పించే బాధ్యత నాది మొదటిసారి కూడా బీడీ పెన్షన్ మనమే ఇప్పించుకున్నాం మళ్ళ కూడా మనమే ఇప్పించుకుంటాం మధ్యలో కూడా మా అక్క చెల్లెలు చెప్పిరు అక్క ఈ కథనే ఉన్నది మా ఇంట్లో నేను బీడీలు చేస్తున్నా మా అత్త బీడీలు చేస్తుంది ఎవలో ఒకరికి ఇస్తురు అని మధ్యలో మీరు బాధపడ్డారు అప్పుడు కూడా మళ్ళా పోయి అందరికీ చేపించుకున్నాం మనం ఇప్పుడు కూడా ఖచ్చితంగా పెంచినటువంటి ఈ పెన్షన్ను మనకు పిఎఫ్ కార్డ్ లేని వాళ్ళైనా సరే కట్ ఆఫ్ డేట్ లేని వాళ్ళైనా సరే మీ అందరికీ కూడా ఇప్పించే బాధ్యత నాది అని తెలియజేస్తా ఉన్నాను నేను అక్కడి నుండి వేలాది మంది మా అక్క చెల్లెలను కలుసుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే కొంతమంది మా అక్కలు అడిగారు ఏమని అక్క మీ మంచిగున్నది మీరు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు బీడీలు చేసిన వాళ్ళకి ఇస్తున్నారు 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు భర్త చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు ఒంటరి మహిళలకు ఇస్తున్నారు కాలు చేయలు చక్కగా లేని వాళ్ళకి ఇస్తున్నారు గౌండ్లోళ్ళకి ఇస్తున్నారు చేనేతలోళ్ళకి ఇస్తున్నారు అయితే ఇండ్లు లేని వాళ్ళ కోసం మనం కొంత ప్రయత్నం చేసినాం కొన్ని పనులు చేయలేకపోయినాం ఎక్కువ ఇండ్లు కట్టలేకపోయినాం మేము కూడా మనుషులమే కదక్క మీతో పాటు ఉద్యమం చేసి మీతో పాటు రోడ్డు మీద నడిచి మీతో పాటు బొడ్డెమ్మలు ఎత్తి రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం చాలా ప్రయత్నం చేసినాం విశ్వ ప్రయత్నం చేసినాం కొన్ని దగ్గరలు కట్టలేకపోయినాం కాకపోతే కట్టలేకపోయినాం కాబట్టి ఏం చేసినామంటే ఎవరికైనా కొంచెం జాగా ఉన్నా కూడా అక్కడ గృహలక్ష్మి పేరు మీద 3 లక్షల రూపాయలు ఇద్దామనే నిర్ణయం తీసుకున్నాం జీవన్ రెడ్డి గారి దగ్గర ఆల్రెడీ 6000 మందికి ఇవ్వడానికి సరిపడా డబ్బులు ఇచ్చి పెట్టినాం వారు ఎన్నికైనా మరుక్షణం డిసెంబర్లో వారు జీవన్ రెడ్డి గారు ఎన్నికైన మరుక్షణం ఆ 6000 మందికి కూడా డబ్బులు ఇచ్చుకుంటాం అదేవిధంగా తప్పకుండా ప్రయత్నం చేసి ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం ఇది కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తూ మరి జీవన్ రెడ్డి గారి కోటేసి భారీ ఎత్తున వారిని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ అయితే మీరు లేచే ముందు ఒక మాట చెప్పాలి నాకు మనదేం గుర్తు ఏ మీరు కాదే మనదేం గుర్తు వినబడతలేదక్క మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు కారు గుర్తు అనో చేయతాలి కదా ఒకసారి పక్కనేనా ముచ్చట మనదేం గుర్తు మనదేం గుర్తు జై తెలంగాణ జై తెలంగాణ ఇగో జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలు ఎత్తపోతేనైతే నాకు మీకు లడాయి అవుతుంది నేను చెప్తున్నా ఓకేనా ఒక్కసారి పిడికిలు గట్టిగా ఎత్తాలి జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ